శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా నెమలి ఈకల గురించి కొంచెం తెలియచేస్తాను. ఈ నెమలి ఈకలు మీకు అందరికీ తెలుసు ఇలా ఉంటాయని. నెమలి ఈకలు చాలా మంది పిల్లలు పుస్తకాల్లో దీన్ని పెట్టుకునేవారు, ఇది పిల్లలు పెడుతుంది అని. మేబీ అయి ఉండొచ్చేమో, కానీ పిల్లలు అలాంటివి ఏం పెట్టదు. అది ఒక గొప్ప చిన్న వయసులో పిల్లలు పెడుతుంది అని పుస్తకాల్లో పెట్టుకునేవారు. తర్వాత దీన్ని పుస్తకాల్లో పెట్టుకుంటే విద్య బాగా ప్రాప్తిస్తుంది అనేవారు. నిజమే అన్నమాట, ఎందుకంటే దీనిలో ఒక వైజ్ఞానికత ఉంది. పాతకాలంలో రాజులు మహారాజులు ఈ యొక్క నమలీకలతో మిసిలిగీర్ల తయారు చేసి ఎప్పుడు కూడా ఇలా గాలి ఒక పక్కన బటులతో వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విశ్రాంతి గదిలో మరియు ఎక్కడైనా కూర్చున్నప్పుడు జనాల ముందు వీటితో వాళ్ళు గాలి వచ్చేలా విసురుతూ ఉండేవారు. ఇలా ఎందుకు దీన్నే యూజ్ చేసేవారు అంటే, దీంట్లో వచ్చే గాలి మనము ఊపిరి పీల్చడం వలన మన ఏకాగ్రత పెంచుతుంది. నెగిటివ్ థాట్స్ అంటే మనము చెడు ఆలోచించకుండా మంచి జ్ఞానంతో ఏకాగ్రతగా వినచ్చు. చాలా ప్రజలు ఉంటారు రాజుల ముందు, వాళ్ళ కష్టాలు లేదు, ఏదైనా ఒక రాజ్యం కోసం ఏదైనా అక్కడ రాజ్యం కోసం ఏదైనా జరుగుతూ ఉంటుంది. ఒక సబ్జెక్ట్ పైన ఏదో ఒక విచారంలో అందరూ మంత్రులందరూ కలిసి చర్చ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇతను ఏకాగ్రతగా వినాలి కదా, ఆ ఏకాగ్రతని పెంచేదానికోసం దీన్ని వాడేవారు. ఈ గాలితో ఏకాగ్రత పెంచుతుంది అని ఒక విజ్ఞానం. అంతేకాకుండా దీన్ని ఆయుర్వేద పద్ధతిలో పిల్లలు చిన్న వయసులోనే పుట్టింటారు, 1 ఇయర్ 2 ఇయర్స్ అయినా సరిగా మాట్లాడరు, తినిందంతా వామిట్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చేసేవారంటే దీన్ని కాల్చి దీని నుంచి చక్కెరకు నల్లగా బూడిద వచ్చింది చూడండి, దాన్ని తేనెతో బాగా రుద్ది నాలుక పైన లభిస్తే వామిట్స్ అనేది ఇమ్మీడియట్ ఆగిపోతుంది. పిల్లలు ఎంత పాలు తాగినా కక్కేస్తారు, అది ఆగిపోతుంది. అద్భుతమైన ఔషధంగా ప్రభావం చూపిస్తుంది. అదే దీన్ని కాల్చి నల్ల కరక్ చేసి వెన్నతో కలిపి పెడితే పిల్లలు చాలా చక్కగా మాట్లాడతారు, వాళ్ళకి నెత్తి రాదు చిన్నపిల్లలకి. అంతేకాదు వాక్చాతుర్యం పెరుగుతుంది, శ్రీకృష్ణుడు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారు అనే ఒక శాస్త్రంలో నేను చదువుకున్నాను. అంతేకాకుండా దీన్ని మనము పిల్లలు, ఇది ఎవరి వాహనానికి ఉంటుంది అంటే సుబ్రహ్మణ్య స్వామి వాహనానికి ఇవి రెక్కలు, ఈకలు. నమిలి అంటే సుబ్రహ్మణ్య స్వామి వాహనం కదా, నమిలికి సర్పానికి కూడా దూరం కదా, ఆ రెండు కూడా ఎప్పుడు కూడా ఇది ఉండే చోట అది ఉండదు, అది ఉండే చోట ఇది ఉండదు. అందువల్ల ఈ ఈకలు మనము పిల్లలు చదివే చోటు ఎక్కువ పెట్టడం వల్ల దీని దృష్టి కానీ దీని గాలి కానీ దీని నీడి కానీ వాళ్ళపైన పడి వాళ్ళకు రాహు దోషం, అంటే ఈ రాహు ప్రభావం ఎక్కువ ఉన్న వారికి మంచిగా కదా కుద్ ప్రభావం, అంటే రాహు గ్రహాలు ఒక దుస్థానాల్లో ఉండి కుదృష్టి అంట, ఆ దృష్టి వాళ్ళపైన పడుతూ ఉంటే అంటే లగ్నంపై పడుతూ ఉన్నప్పుడు వాళ్ళ కోపం ఎక్కువ, మండుతనం ఎక్కువ, చదవాలని అనిపించదు, చదివితే మర్చిపోతారు, కొట్టి తిట్టి మనం ఎంత హింస పెట్టినా ఎడ్యుకేషన్ పైన ఏకాగ్రత చూపరు. అందువల్ల వాళ్ళు కొంచెం చదివే హాలలో ఎక్కువ వాళ్ళు కనబడేలా పెట్టడం వల్ల ఆ ఒక రాహు దృష్టి తగ్గి వాళ్ళు ఏకాగ్రత పెంచుకుంటారు అనే ఒక నమ్మకం. తర్వాత ఇదే నమలీకల్ని పిల్లవాళ్ళు పడుకుంటారు కదా, పడక గదిలో వాళ్ళు బెడ్ కింద పర్మనెంట్గా వేసి పెట్టడం వల్ల ఏకాగ్రతగా నిద్రపోతారు. తర్వాత ప్రాక్టికల్గా మనం చూసేదైతే వాళ్ళు ఎంచోకి లేవాలనుకుంటారో లేస్తారు, చాలా ఉపయోగం. అంటే ఇది ఒక విజ్ఞానం, దీని నుంచి విడుదల అయ్యే ఒక ప్రభావము, దీని నుంచి విడుదల అయ్యే ఒక ఎనర్జీ వల్ల, దీని శక్తి వల్ల మనకి ఏకాగ్రత పెంచింది. దాని వలన దీని పిల్లలు పడకలో కింద వేసి పడుకోవడం వల్ల చెడు కళ్ళలు రావు అనే ఒక నమ్మకం. పిల్లలు వేసేస్తారు లేదా వాళ్ళు పడక గదిలో పర్మనెంట్గా వేస్తారు, ఒకే రెండు కానీ చాలా కూడా వేస్తూ ఉంటారు. ఇది మీ ఇష్టం, ఎలాగైనా వాడచ్చు, కానీ ఇది పిల్లలకు పాతకాలంలో పుస్తకాల్లో పెడితే చదువు బాగా వస్తుంది అనేవారు. ఎందుకు బాగా వస్తుంది అనేవారు చెప్పండి, దీని నుంచి విడుదల అయ్యే ఒక రాసాయనిక శక్తి, ఒక గాలిని మనం గాలిలో ఊపిరిలో పీలుస్తూ ఉంటాం కాబట్టి ఏకాగ్రత పెరుగుతుంది, దానివల్ల చక్కగా వాళ్ళు చదువుతారు. చూసారా, పాతకాలంలో తమాషకు ఏదైనా ఒక విచారం చెప్పినా కూడా అందులో ఒక లాజిక్ ఉండేది. సేమ్ లాజిక్ విజ్ఞానంలో కూడా ఉంది. ఇది ఎందుకంటే ఇది ఇతిహాసం. ఎక్కడైనా చూడండి, రాజుల మహారాజుల కాలం నుండి నమలీకల్ని వాళ్ళు వాడుతూ ఉండేవారు. మనం వేద విజ్ఞానానికి వెళ్తే, ఇక్కడ పురాణాలకు వెళ్తే, ఇది నమలీకలు అనేది సుబ్రహ్మణ్య స్వామికి వాహనంలో సృష్టి అయ్యేది, అంటే సర్పాంగ దోషాన్ని దూరం చేసే శక్తి దీనికి ఉంది అని. అంతేకాదు దీన్ని ఎప్పుడు కూడా ఆయుర్వేద శాస్త్రంలో దీన్ని చూస్తే కూడా ఇది గొప్ప ఔషధం. ఇన్ని గుణాలున్న నమలీకని
మనం ఇంట్లో పెట్టుకుంటే నిజంగా చాలా ఉపయోగం. చాలా మంది చెప్తూ ఉంటారు, అంటే కొంత దీన్ని ఎలా ప్రచారం చేస్తారంటే దీన్ని ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఇంట్లో క్యాన్సర్ వస్తుంది అన్నారు. నిజంగా ఇది చాలా అబద్ధం. ఇది మన దగ్గర కాదు, ఎక్కడ ఉన్నా కూడా ఇది మంచిదే. ఇది ఉంటే క్యాన్సర్ రాదు, జబ్బులు దూరం చేసే శక్తి ఇందులో ఉంది, కానీ క్యాన్సర్ వచ్చేలాంటి రోగాలు అలాంటివి ఏమీ లేదు. దయచేసి అవన్నీ నమ్మకండి. ఇది చాలా గొప్ప ఔషధం. ఇందులో విడుదలయ్యే ఒక రాసాయనిక శక్తిని మనం గాలిలో చేర్చుకొని పీలుస్తూ ఉంటే మనకి ఏకాగ్రత పెరుగుతుంది. ఇది సత్యం. అందువల్ల మనం గౌరవించాలి, వీటిని కాపాడుకోవాలి, వీటిని సంరక్షించుకోవాలి. కలిసి కదా మన భారతదేశంలో పక్షి ఏదేని అంటే లాంఛనమి, నమిలి. మన భారతదేశ పక్షి ఏది అంటే నమిలి అని చెప్తూ ఉంటాము, మనకు అందరికీ తెలుసు. ఇది చాలా గొప్ప అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈ యొక్క నమిలీకులు అవంతికమే ముదిరిపోతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. వాటిని తెచ్చి సంరక్షించుకోండి, ఎక్కడైనా అమ్ముతూ ఉంటారు వాటిని తీసుకోండి. కానీ ఎక్కువ నమిలీకులు ఇంట్లో ఉండటం వల్ల ఎలాంటి ఆపదలు రావు, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాదు, ఎలాంటి చేతపడి ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్ అవాయిడ్ చేస్తుంది. అద్భుతమైన శక్తి ఇందులో ఉంటుంది. దీని గురించి నాకు తెలిసిన వరకు చాలా మంచి విచారాలు, మంచి ఉపయోగాలు ఉన్నాయి. మీరు దీన్ని ఉపయోగం చేసుకోండి. అందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి మీకు ఒక విచారం తెలియచేయాలనుకుంటున్నాను. ఒకసారి మనము జలదీపం వెలిగించాము, చాలా వైరల్ అయింది, చాలా మంది తెలుసుకున్నారు. అయితే వీళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్లో పర్సనల్గా కలిసినప్పుడు, బెంగళూరులో నుంచి కలిసినప్పుడు, హైదరాబాద్లో కలిసినప్పుడు, మరియు జీటీవీలో ఫోన్ చేసినప్పుడు కూడా ఆ జలవత్తులు ఎక్కడ దొరుకుతాయి, ఎలా సంపాదించాలి, ఎలా తయారు చేయాలని చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటే దీన్ని పర్సనల్గా నేను తీసుకొని, రిసిప్ట్ తీసుకొని మీకు అందరి కోసం చూడండి, జలవత్తుల్ని మేమే మ్యానుఫ్యాక్చర్ చేసాం మన సొంత కంపెనీ. చూడండి, సంజీవిని ఫ్లోటింగ్ ఆయిల్ ఫిక్సెషన్ అంటే సంజీవిని, దీనిపైన ఉంటుంది సంజీవిని జలవత్తులు. ఈ ఏదైనా భక్తులకి అనుకూలంగా ఇది అందాలి వాళ్ళ ఇంటికి అని చెప్పి నేనే మా ఒక స్టాఫ్ చెప్పి ఒక కంపెనీకి తయారుపై పంపిస్తాను. మన హైదరాబాద్లో ఇది ఈ నంబర్ ఉంటుంది, దీనిపైన మీరు ఈ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కొరియర్లో మీ ఇంటికి పంపిస్తారు. అంటే ఇది దీంట్లో వచ్చేసి 500 వత్తులు ఉంటాయి, 500 వత్తులు. చూడండి, జలదీపం వత్తులు ఇవి 500 వత్తులు ఉంటాయి. 500 అంటే రోజుకి ఒకటి అన్నా కూడా రోజుకి రెండు మనం వెలిగిస్తే దాదాపు 250 రోజులు వెలిగించారు. 500 వత్తులు ఉన్నాయి, 500 ఇవి ఉంటాయి 500. కానీ దీని విలువ కూడా 501 రూపాయి వాళ్ళు పెట్టారు, 501 రూపాయి సేల్ చేస్తున్నారు. ఈ 501 రూపాయికి ప్లస్ కొరియర్ ఛార్జ్ మేబీ 60 రూపాయల నుంచి 100 రూపాయలు అవ్వచ్చు, లేదు వాళ్ళే డైరెక్ట్గా కలిసి మీరు తీసుకుంటే 500 ఇది అమ్ముతారు. మీరు వాళ్ళ దగ్గర మీరు బార్గెన్ చేసుకోవచ్చా, ఇంకోటి ఏంటి నాకు అంత ఐడియా లేదు. మీరు వాళ్ళ దగ్గర మాట్లాడండి, ఈ నెంబర్కి ఫోన్ చేస్తే చాలు. కేవలం 501 అనిపిస్తుంది, ఐ థింక్ మేబీ వర్క్ఫుల్ అనిపిస్తుంది నాకైతే. రోజుకి మనము 2 దీపాలు వెలిగిస్తాం, 2 రూపీస్ లాగా పడవచ్చు. ఖచ్చితంగా భగవంతునికి రోజుకి 2 రూపాయలు అంటే కష్టమేం లేదు వత్తుల కోసం. ఉదయం వెలిగిస్తే సాయంత్రం 3 రోజులైనా వెలుగుతూనే ఉంటుంది, ఆయిల్ ఉంటే నో ప్రాబ్లం. చక్కగా వెలిగించవచ్చు, దేవుడి గదిలో వెలిగించవచ్చు, దేవాలయంలో వెలిగించవచ్చు, మన బెడ్రూమ్లో వెలిగించవచ్చు, ఇంట్లో హాల్లో వెలిగించవచ్చు, ఎక్కడైనా వెలిగించవచ్చు. మరొకసారి వత్తులు కావాలంటే దీనికి సంపర్కించండి, 888-444-5234 మరొకసారిగా చెప్తున్నాను రాసుకోండి, 888-444-5234 మరొకసారి చెప్తున్నాను, 888-444-5234 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి దీన్ని ఆర్డర్ చేస్తే మీ ఇంటి తలుపు తట్టి మీకు అందిస్తాను. ఎక్కడైనా సరే ఇండియాలో నో ప్రాబ్లం, భారతదేశంలో మాత్రమేనండి, మళ్ళీ వేరే కొంత పంపించాలి, కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా అవుతుంది. దానికి సంపర్కించండి. బట్ నాకైతే వర్క్ఫుల్ అనిపించింది. ఎందుకు ఈ యాప్ నేను ఈరోజు దీన్ని మీకు చెప్తున్నానంటే, చాలామంది ఇంతకు ముందు ఫ్లోటింగ్ దీపం అంటే జలదీపంని నేను చూపించాను, అది చాలామంది చూసి ప్రతి ఒక్కరు అడుగుతున్నది, ఈ వత్తులు మాకు దొరకలేదు ఎక్కడ దొరుకుతాయి అని చాలామంది. అందువలన మీకందరి కోసం ఇప్పుడు ఇలాంటి ఒక
అవకాశం ఇవ్వాలి, చేసి ఇవ్వాలి, జనానికి దొరికేలా చేయాలని వీళ్ళని సంపర్కించి మీకు అందేలా చేస్తున్నాను. ఎనీవే అందరికీ మంచిది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.